ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే మన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చెప్పినట్టు ప్రేమ అంటే ఒక కాంప్రమైజ్, ప్రేమ అంటే ఒక సాక్రిఫైస్, ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. అది నీలో లేదు అంటూనే మళ్ళీ ఆయనే వరల్డ్ ఫేమస్ లవర్ అంటున్నారు. సో అసలు ఏంటి ఈ క్యాప్షన్, ఏంటి బిహైండ్ స్టోరీస్, ఏంటి అసలు ఈ క్యారెక్టర్స్, ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడడానికి స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్. అండ్ నేనున్నాను ఇప్పుడు మన వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ గారితో, అండ్ అలాగే విత్ ఆల్ హిస్ లవర్స్ హియర్. హాయ్, కంగ్రాచులేషన్స్. వరల్డ్ ఫేమస్ లవర్గా మిమ్మల్ని తప్ప ఎవరిని మేము ఊహించుకోలేకపోతున్నాము. హౌ ఇట్ కుక్డ్ అప్? యాక్చువల్లీ ఏమిలే అంటే ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని ఫిక్స్. మీరు ఇంకొకసారి ఆ మాట అన్నారనుకోండి జనాలు కొడతారు ఇంకా. ఎందుకు వచ్చింది చెప్తారా? ఈవెన్ ఐ డోంట్ బిలీవ్. నమ్మకం లేదు ఈ స్టేట్మెంట్ మీద. మీరు చూడండి, నెక్స్ట్ 3 ఇయర్స్ ఏం సినిమాలు చేస్తున్నాను టెంటేటివ్లీ నాకు తెలుసు. ఓకే, అండ్ ఫర్ కరెంట్ ఫ్యూచర్ లైక్ అంటే ఫర్ లైక్ ప్రాబబ్లీ 3 ఇయర్స్ అంటే అన్లెస్ ఏదో యాక్షన్ సినిమా చేస్తూ స్పైనల్ కార్డో నెక్కో ఏదో బ్రేక్ అయ్యి ఇంకా యాక్షన్ చేయలేనంటే అప్పుడు ఇట్లా వీల్ చైర్ మీద కూర్చొని లవ్ స్టోరీ. విజయ్కి చాలా మంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ హీస్ బ్రోకెన్ దర్ హార్ట్ బై గివింగ్ ది స్టేట్మెంట్. సో డెఫినెట్ గా చేస్తారు ఐ థింక్ 3 ఇయర్స్ తర్వాత. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఫ్యూ సెకండ్స్ కి ట్విట్టర్, యూట్యూబ్, ఎవ్రీథింగ్ కింద కామెంట్స్ చూడాలి. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకేంటంటే ఒక్కసారి రాశి, ఈజా, క్యాథరిన్, ఐశ్వర్యతో చేస్తే ఇంకా లైఫ్ లో ఎవరిని ప్రేమించొద్దు, ఇదే నా లాస్ట్, ఇదే నా లాస్ట్ గుర్తుగా ఉండిపోవాలి. ఐ డోంట్ వాంట్ టు, అంటే వెన్ యూ ఈట్ లైక్ సమ్ నైస్ డెజర్ట్ దెన్ యూ డోంట్ వాంట్ టు టచ్ ఎనీథింగ్ ఎల్స్. లైక్ ఐ వాంట్ దిస్. ఐ థింక్ కొంచెం ఇట్స్ కమింగ్ అక్రాస్ లిటిల్ రాంగ్. వెరీ రాంగ్. నేను అదే అనుకుంటున్నా, మీరు పాజిటివ్ చెప్తున్నారా నెగటివ్ నోట్ లో చెప్తున్నారా? చాలా పాజిటివ్ కాదు, లైక్ ఈ తర్వాత ఇంకా ఇంకే అమ్మాయి ఇంకా ప్రేమ అయ్యొద్దు, ఇదే నా లాస్ట్ గుర్తుండిపోవాలని ఫిక్స్ అయ్యా. నేను లైఫ్ లో సీనయ్య లాంటి రోల్ ఎప్పుడు ప్లే చేయలేను, వాడు ఎప్పుడు గెలవదు ఆ లైఫ్ నాకు తెలియదు. సో ఆడ బ్లాస్ట్ ప్లేయింగ్ సీను, బీయింగ్ రొమాన్సింగ్ ఈజా ఇన్ ప్యారిస్, షీ ప్లేస్ అ పైలట్, దీస్ థింగ్స్ ఐ నెవర్ డూ ఇన్ లైఫ్. సో ఇట్ వాజ్ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ ప్లేయింగ్ దీస్ రోల్స్. Maybe not Sinu, but Gautam, yes, in with Deeza. Huh? Gautam, yes, Gautam, with Deeza. Yes, that can happen in your life. Not Sinu, really. Sinu, I think, completely out. That was most thrilling for me to do. So, until theater lo chustunnappudu kuda the slang, the body language, ante oka naatu ooru atmosphere meer create chesaru aa characters lo, Aishwarya garu and meeru. It looked so beautiful on screen. Real story chustunnattu anipinchindi maaku. And we are loving you, Yamini. Aa peru Yamini. Yamini, come on. Nijanga ante all girls specially koncham connect aitunnaru mee character tho, because edana when we broke up or edana jarignappudu we feel like వాళ్ళకి పెద్ద ఫీలింగ్స్ ఏమి ఉండవు కానీ అమ్మాయిలు ఎక్కువ ఫీల్ అవుతారు అని వాట్ ఐ బిలీవ్. సో అది మీరు విజయ్ గారు ఏదో ఎక్స్ప్రెషన్, మాకు ఫీలింగ్స్ ఉండవు అంత ఉండవు అంటున్నానండి, ఉండవు అనట్లేదు. కంపారిటివ్లీ కొంచెం అంటే మీరైతే ఇంకా అసలు అంటే బాయ్స్ మూవ్ ఆన్ క్విక్లీ దెన్ గర్ల్స్ డు. బాయ్స్ విల్ గ్రో బియర్డ్స్ అండ్ సిట్ అట్ హోమ్ అండ్ ఏది చేయకుండా కెరీర్ లో నాకు అబ్బాయిలో యూజువల్లీ వాట్ వి సీ ఇస్ గర్ల్స్ ఎక్కువ ఫీల్ అవుతారు. అండ్ మీరు ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు ఐ యామ్ బ్లీడింగ్. ప్రతి అమ్మాయిలో యామిని ఉంటుంది. This is the same thing, like you go through the breakup, that love is too much from your end, it's not like that from that person's end. Kani if it's true, it'll survive, otherwise don't waste your time. And Catherine, meeru usually the type of characters you choose, meera the second leader, third leader, enta safe untundi cinema lo idantha kaakunda meer chestunnaru ante definitely it will be like a bomb anedi oka feel undi audience ki. Again that you proved it in this movie, the way you carried yourself chaala chaala baagunnaru. And madam, you look beautiful. Thank you. So what's your experience working in this character? What I really liked about the film, what I really connected with it was the strong writing in the film. I thought it was written brilliantly well, and I think when a film is written brilliantly well, the characters also by default are written pretty well. So in spite of the fact that it is an ensemble cast, I do think that every one of the four actresses, you know, have had really solid roles, so to speak. And what I liked the most about
my the character that Kranthi wanted me for Smita was that what he told me, like I asked him, I was like, oh, why do you want me to do this? Why did you call? Why do you want me to do this? And he was like, no, I think you and Smita are very similar. Like, it's just you. So, and I was like, okay, and I could sort of see that, but I'm like, okay, but then, you know, I wouldn't really have to get into the character, and I like to do things like that. And he was like, yeah, sometimes it's cool. I think you should just be yourself and be spontaneous. So, of course, it's not possible for me to be completely myself because I've never really been in an environment like Kottagudem, and it was the first time that I'd, you know, been to a coal mine. So I had to, you know, just, you know, feel the ambience and let that sort of absorb. I think it was a great experience. I think it was really fun. Again, usually Meeru, fun-loving girl, we all know that on set school she'll be so bubbly, energetic. Really? Because I don't think so. Actors interview chesinappudu, they told that, okay, Catherine to work chesthe. Please okay, we'll tell me fun. Who told you this? Should I say? Yeah, you have to say, otherwise I highly doubt it. I so, really do. And ikkada mee iddarki onsets work and onset fun ela jarigindi while you working with I think Vijay should answer, was I fun or was I bubbly and jumping? Catherine was my most professional relationship I had in my life. Most professional relationship? Ashwarya garu chinna complaint. Vibes eppudu late gane vastaru ani and meeru danni ela answer chestaru it's your wish. Vijay sir told that. Nen anle malla anle. Late ga vachina latest ga vastam mem. Super. And I want to tell you, memu first meme until like Nawab Land films lo and other Tamil films lo chaala chusam me characterizations and all, and Kausalya Krishnamurthy, and in this again pakka telugunti aadapadchi laga pakkinti ammai laga you are owning it and chaala 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 baa chesaru. No, nen chaala enjoy chesanu when I was doing Suvarna. And నాకు వచ్చి తమిళ్లో నేను చాలా సినిమాలు చేశాను ఇలాంటి క్యారెక్టర్స్, బట్ తెలుగులో ఐ థింక్ ఆడియన్సే ఇలాంటి క్యారెక్టర్స్ చూడలేదు. ఆల్మోస్ట్ ఫర్ ఒక 10 ఏళ్ళుగా హీరోయిన్స్ అంటే తెలుగులో దే టూ లైక్ యునో కమర్షియల్, ఐ మీన్ అలాగా చేస్తారు ఇలాగా చేస్తారు, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ రోల్ బికాస్ ఈ సినిమాని నేను ఫస్ట్ సైన్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ సైన్డ్ ఇన్ తెలుగు. అండ్ నాకు విజయ్ దేవరకొండ అని చెప్పిన వెంటనే ఐ సెడ్ ఓకే ఓకే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓకే. చెప్పాలి, ఐ థింక్ నేను ఐశ్వర్య రాజేష్ ఫ్యాన్ అయ్యాను. అంటే సినిమాలో ఎంత బాగా చేసింది, యాడెడ్ సో మచ్ వాల్యూ టు ఆ ఫిల్మ్. You are brilliant. You have a very bright future in Tollywood now. Wow. Ante andarki ee cinema elagante, we should actually thank Vijay because all his films, like I've been following his films from Arjun Reddy, Taxi Wala, Nota, Dear he Comrade. Did straight Tamil film Dear Comrade. Annitlo heroines ki chala strong roles unnai. Not many heroines, like not many heroes, commercial heroes, alaga heroines ki strong roles ante okka heroine ki ivadame kashtam, ikkada naluguru heroine ki strong role anamata. Ante I think we should thank Vijay for that because alanti mindset unna vallu, and I read one of his interviews okka sari Times lo anukuntanu. So he told akkada entante, how do you like a girl to be, how do you like your co-star to be ani question adugithe thana chaala ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్ట్రెస్ షుడ్ నాట్ బీ డమ్, షీ హ్యాస్ టు బీ వెరీ సెన్సిబుల్ యాక్ట్రెస్. బాగా యాక్ట్ చేయడం వచ్చే వాళ్ళని నేను ఇది చేస్తాను అనేసి. సో హీఈస్ వన్ హీరో హూ గివ్స్ ఇంపార్టెన్స్ ఫర్ టాలెంట్. అందుకే అనుకుంటా ఆయన ఇంకా వీళ్ళ నలుగురితో చాలు, నాకు ఇంకొక లవ్ స్టోరీ అవుతుంది. అదే ఇప్పుడు అప్కమింగ్ లో నెక్స్ట్ సినిమాలో నేను హీరోయిన్, దాని తర్వాత లైన్ గా మాతోనే చేస్తాను. మొత్తం వీళ్ళ నలుగురు మధ్యలోనే చుట్టూ తిరుగుతూ ఉండాలి. And Izza, welcome to Tollywood. Thank you. I'm a bit left out. Everyone speaks Telugu. I'm like, oops. See, she's from Chennai. Yeah. She's learned speaks Telugu. Yeah. Catherine is from Oman, Muscat. Dubai. Middle she East. Abu Dhabi. Dubai. 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 Yeah. Yeah, I'm all from all. And she speaks Telugu. Rashi is Punjabi. She speaks Telugu. Vijay speaks Telugu. I'm going to learn. You're Brazilian. Why aren't you speaking Telugu? She'll learn. Maybe this is the first time you can learn. I speak very well when he knows that. Yeah. Telugu? Yeah. No? ఈ పార్టీ మీరు కొంచెం నేర్పించారా? డైలాగ్ లో చెప్పేసింది యాక్చువల్లీ. డెఫినెట్లీ ట్రై చేస్తా. సినిమాలో డైలాగ్ చెప్పేసింది. ఒక డైలాగ్ చెప్తారా? ఐ డోంట్ నో. నో.
ఇప్పటి వరకు మిమ్మల్ని కమర్షియల్ బ్రాండ్స్ లోనే చూసాం మేము. సో ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ వి ఆర్ సో హ్యాపీ. అండ్ ఎగ్జాక్ట్ పైలట్ అంటే నిజంగా అంత బ్యూటిఫుల్ గా ఉన్నారండి ఆ క్యారెక్టర్ కి, ఆ డ్రెస్ లో యూఆర్ సో బ్యూటిఫుల్ అండ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ యూ క్యారెడ్ సో వెల్. థ్యాంక్ యూ. సో హౌ ఇస్ వర్కింగ్ విజయ్ గారు? వాస్ రియలీ నైస్. ఐ గెస్ ఐ మీన్ వి హాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్. I felt very comfortable. In fact, before I started the shoot, I was a bit conscious because it's my first movie in Telugu and Vijay is like such a big star, you know, everyone is looking forward to work with him. So I didn't know how comfortable I would be acting opposite him. But he gets in character really fast, which helped me also to switch with him. And I felt pretty confident during the shoot, and we had a lot of fun, a lot of challenge we had together in this movie also, you know, like we had to do the a gap skydive. Yeah. Okay. So yeah, it was cool. ఈ సినిమాలో మీరు చెప్తారు ప్రేమలో అనే ప్రేమ అనేది నిస్వార్థమైన టాపిక్, కానీ అందులో నేను అనే ఒక ఫీలింగ్ వస్తే ఆ కిక్ సెపరేట్గా ఉంటుంది అని చెప్పి, అసలు నిజంగా నేను అనేది ఉండాలంటారా లవ్లో? అబౌట్ యూ ఫీల్ ప్రేమ అనేది చాలా సెల్ఫ్లెస్ థింగ్. దాంట్లో నేను అనే వర్డ్ రాగానే గొడవలు అయిపోతాయని కాన్సెప్ట్. వన్స్ యూ స్టార్ట్ సేయింగ్ ఐ వాంట్ దిస్, వన్స్ యూ డోంట్ కన్సిడర్ ఇద్దరం ఒకటి అనకుండా నాకు ఇది నీకు అది నేను ఇక్కడ నువ్వు అక్కడ అని వస్తే గొడవలు అవుతాయని కాన్సెప్ట్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ నౌ, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, నౌ ఐ హ్యావ్ టైమ్ అండ్ ఓకే. సో ఫస్ట్ మనం నేను అని చూసుకుని బాగుంటే తర్వాత మనతో ఉండేవాళ్ళని మనం హ్యాపీగా ఉంచగలం అంటారు ఫైనల్లీ. యా ఐ థింక్ నేనే హ్యాపీగా లేకపోతే ఇంకొకరిని ఎట్లా చూసుకుంటా. అండ్ రాశి గారు, ఇప్పటి వరకు మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ అన్ని క్వైట్ డిఫరెంట్, అంటే ఒక పక్క లైక్ మన ఇంటి అమ్మాయి తెలుగు అమ్మాయి ట్రెడిషనల్ ఇమేజ్ యూ హ్యావ్, అండ్ ఇందులో వచ్చేసి స్లైట్గా కొంచెం యూ ట్రైడ్ అ న్యూ వర్షన్. సో ఎలా అనిపించింది, అంటే లైక్ రిస్కీగా ఫీల్ అయ్యారా స్టార్టింగ్ చేసేటప్పుడు, ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ క్యారెక్టర్? అంటే కొన్ని కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఐ రిమెంబర్ విజయ్ సేయింగ్ ఐ నో హౌ మచ్ ఇస్ దేర్ ఆన్ లైన్ ఫర్ బోత్ ఆఫ్ అస్, బికాస్ ఇది చాలా ఐ థింక్ నాకు ఒక ఇమేజ్ ఉంది ఆడియన్స్, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బ్రేక్ అన్ ఇమేజ్. ఓకే. అంటే ఐ డోంట్ లైక్ పీపుల్ స్టీరియోటైపింగ్ అ ఉమెన్ ఆర్ అన్ యాక్టర్ దట్ యూ కెన్ ఓన్లీ డూ సర్టన్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అది బ్రేక్ చేయాలి ఎవ్రీ ఫిల్మ్, అండ్ నాట్ ఎవ్రీ ఫిల్మ్ విల్ గివ్ యూ దట్ ఆపర్చునిటీ. కానీ ఈ సినిమా నాకు ఈ ఐ థింక్ క్రాంతి గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు బ్రేక్ దట్ ఇమేజ్. కానీ స్టిల్ ఐ ఫీల్ యామిని స్టిల్ అ వెరీ ట్రెడిషనల్ పర్సన్. యా షీఈస్ నాట్ లైక్ దట్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, బట్ షీఈస్ నాట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ అస్. చాలామంది ఆ సీన్ చూసారు కానీ దే డిడ్ంట్ రియల్లీ సీ ద ఎక్స్‌ప్రెషన్. అసలు వాళ్ళు అన్కంఫర్టబులే లేరు. 12 మిలియన్ వ్యూస్ ఎందుకు వచ్చినాయి, ఒక్కొక్కటి 20 సార్లు 15 సార్లు చూస్తే వస్తాయి వ్యూస్ అట్లా. దే వర్ ఇన్ షాక్ ఆల్సో సమ్ ఆఫ్ మై ఫ్యాన్స్, వాట్ గో బ్యాక్, వాట్ ఇస్ ఇట్, అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ అంటే అంటే షాక్ అయ్యారు చాలామంది. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నేను కూడా చెప్పాను అప్పుడు, అంటే ప్రీ రిలీజ్ లో, అదర్వైజ్ ఆల్సో హావ్ సెడ్ దట్ దేర్ opinion will change after watching the film, and it has, so I wasn't really worried. But as an actor you need to keep breaking that image so the audience is ready to see you in whatever you should keep breaking traditional roles. That's all I feel. Cinema lo while creating Paris, she created it together, like will all of them are very involved in each episode, each segment, in making it in the character. Urkane ochi set meed ochi idana dialogue an leru. Non-stop, all of them were on, like completely hooked to this. So Aishwarya, coming to you again, so this is the first film annaru meer sign chesindi, but Kausalya Krishnamurthy release ayindi, so aa image emana koncham ee character meeda meek carry avutundi ani annara ippudu Rashi after telling about the image, naaku asli image ledandi. బికాస్ నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు వెన్ ఐ వాస్ 21 నేను వచ్చి ఇద్దరు పిల్లలకి తల్లి వేషం వేసాను స్లమ్లో, ఒక మదర్ రోల్, ఇట్స్ కాల్డ్ కాకాముటై. అది ఇంటర్నేషనల్గా చాలా ఫెస్టివల్స్, క్రిటికల్గా చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. ఆ సినిమా వల్లే నాకు ఐ స్టార్ట్ గెటింగ్ హిందీ ఫిలిం ఆర్ మలయాళం ఫిలిమ్స్, అలాగే నా కెరియర్ స్టార్ట్ అయింది.
నా ఇమేజ్ ఎలాగంటే నేను రెండు పిల్లలకు తల్లిగా చేశాను, మరి మీరు కౌశల్య కృష్ణమూర్తి కనా తమిళ్లో చేశాను. ఐ ప్లే అ గర్ల్ హూ వాజ్ లైక్ ఒక 16 ఇయర్ అలాగా. ఇప్పుడు రీసెంట్ అన్నీ లైక్ వడచనే చేశాను, నార్త్ మెడ్రాస్ ఇది, దెన్ సిసివి నవాబ్ మీరు చూసుంటారు, షీఈస్ లైక్ వన్ ఎన్ఆర్ఐ టైప్. సో ఐ వాంట్ టు బ్రేక్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఒక్క దాంట్లో నేను స్టక్ అయిపోను అనమాట. సో ఇప్పుడు మీరు సువర్ణ చూసారంటే మీరు ఆ గెటప్ అది ఇది చూస్తారు, షీఈస్ సో డీ గ్లామ్. బట్ నాకు ఎవరైనా మీరు డీ గ్లామ్ రోల్ అది ఇది చేస్తున్నారంటే, మై ఒపీనియన్, వెన్ యూ పర్ఫామ్ యూర్ గోన్ టు లుక్ గ్లామరస్ ఆన్ స్క్రీన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లుకింగ్ గ్లామరస్ ఆన్ స్క్రీన్ అండ్ బీయింగ్ డమ్ డజంట్ మేక్ ఎనీథింగ్ కదా. సో అందంగా ఉంటారు చాలామంది, కానీ బెబ్బెబ్బాన్ ఉంటుంది అప్పుడు, ఇట్స్ నాట్ గోన్ టు లుక్ లైక్. అమ్మాయి మీద కూడా మీకు ఇంట్రెస్ట్ రాదనమాట. సో మీరు ఎలాంటి రోల్ చేస్తున్నారు అలాగే? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణ, నేను సిన్స్ యూర్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్, సో నేను ఎప్పుడు విజయ్ దేవరకొండగా నేను సెట్లో చూడలేదు. సో హీ వాజ్ సీన్ ఐ ఆర్ టు మీ అండ్ హీ ఆల్వేస్ సా మీ అస్ సువర్ణ. సో వీ బోత్ యూస్ టు బీ దట్ ఆ క్యారెక్టర్లోనే ఉండేవాళ్ళం అనమాట. వన్స్ రాశి ఆల్సో కేమ్ టు ది సెట్ అండ్ షీ వాజ్ లైక్, ఏంటి మీ ఇద్దరిని చూస్తే అసలు. దట్ వాస్ ఫన్ అంటే ఐశ్వర్య అని పిల్లకుండా సువర్ణ సీనయ్య అట్లా వెళ్ళడం అది ఒక్కరోజు కూడా హావింగ్ ఫన్ బీయింగ్ యా ఒక్కరోజు కూడా ఐ డెంట్ సీ విజయ్ దేవరకొండ. ఐ సా విజయ్ ఇన్ మై హీ కేమ్ ఫర్ కౌశల్య కృష్ణమూర్తి ఫ్రీ లాంచ్ దెన్ ఓన్లీ ఐ సా ఓకే దిస్ ఇస్ విజయ్ దేవరకొండ లైక్ బికాస్ ఎవ్రీడే నేను వచ్చి హీస్ టు బీ ఇన్ దట్ థింగ్ అండ్ ఐస్ టు బీ లైక్ యునో లైక్ ద థింగ్ అండ్ ప్రాపర్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా, ప్రాపర్ విలేజర్స్ లాగా, ఒక నార్మల్ లోవర్ మిడిల్ క్లాస్లో ఎలాగుంటారు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, బట్ స్టిల్ యునో వాట్ ఆర్ దే వాళ్ళ లవ్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అనేది అలాగ ఆ లైఫే మేము లివ్ చేసామన్నమాట. సో వీ హ్యాడ్ ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ బీయింగ్ సువర్ణ అండ్ ఐ వాజ్ లవింగ్ సీనయ్య టు లుక్ అట్ యునో విజయ్ దేవరకొండని ఎవరు అలాగ చూసుండరు నాకు తెలిసి. ఐ థింక్ విజయ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ మీ ఇస్ కొత్తగూడెం ఎపిసోడ్. లైక్ ద వే హీ స్పీక్స్ ఇస్ డైలాగ్, ఆ స్లాంగ్ ఏంటి అంటే అసలు చూస్తే ఐ వాజ్ లైక్ ఐ కాంట్ బిలీవ్ దిస్ ఇస్ ద సేమ్ గౌతమ్ అని, అంటే డిఫరెంట్ పర్సన్ విత్ మీ. సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ నౌ ఆర్ దే విల్ రిలేట్ అ లాట్ మోర్ టు హిమ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ కొత్తగూడెం ఎపిసోడ్. ఐ థింక్ సో చూస్తే మనకి అలా అనిపించింది. చేసేటప్పుడు క్యాథరిన్ గారి ఒపీనియన్ ఏంటో అడుగుదాం. ఐ వాజ్ సీనయ్య విత్ క్యాథరిన్ బట్ వన్ సబ్డ్యూడ్ వర్షన్ నాట్ యాస్ రౌడీ. Yes, okay, so as Rashi and Aishwarya was saying that they only saw Vijay in character and also for that matter that the rest of us were in character, yes, that is 100% right. And it I think the first time that I met all of them together, like all of us together, is like now. Yeah, and you know, when even on the set I was actually looking forward to the first day of work, because I usually take about 1 or 2 days to understand my director's working style, to get into understand that dynamic with the co-star. You know, it takes me, so I'm a little antsy, a little anxious before the shoot. That night I'll be like, okay, tomorrow morning I have to get up, I barely sleep. So okay. I came to set and I was pretty much, I knew what I had to do. I had to figure out about how to make it work out with Vijay, and the job was done because he came in character. And as Aishwarya said, I don't think I saw much of who he is as a person, which I like, you know, I really do not know you that yeah, well yeah. as a person. And even in between shots, I think the only conversation that I had with him was, Vijay, how's this episode coming out? You know, we were just talking about, you know, little things yeah. about the whole dynamic that your character and mine has and yeah. things that need to be tweaked here and there. So that was the extent of the conversation. And I think it reflects nicely on screen. That being said, I also really, really liked Vijay's dialogue delivery in the Kothagudam episode. That was a very Telangana slang. Yeah, Telangana slang. Wasn't it? Adi Vijay gari kottina pindasal. నాకు రోజు క్రాంతి పొద్దున్నే క్యారవాన్కి వచ్చి వాయిస్ నోట్ ఇస్తే క్యారవాన్ లో అటు ఇటు తిరుగుతూ గట్టిగా డైలాగులు మాట్లాడి హౌ ఆ సీనయ్య మాట్లాడేది ఇట్స్ కష్టం. వాళ్ళు ఒక సింగ్ సాంగ్ ఉంటుంది, కొన్ని దగ్గర సాగ తీస్తారు,
నేను మాట్లాడేది అది వాళ్ళ సీనయ్య క్యారెక్టర్ మాట్లాడేది ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. విజయ్ గారికి తెలంగాణ స్లాంగ్ వచ్చు కదా? అవునా, నాకు తెలుగు వచ్చు బట్ తెలంగాణ నాకు అంతగా రాదు. సో నాకు ఇంకా టఫ్ ఉండింది. నేను అప్పుడు చెప్పాను, విజయ్ మీకు చాలా ఈజీ కదా, ఇది తెలంగాణ స్లాంగే కదా అంటే, దెన్ యువర్ సేయింగ్ దిస్ ఇస్ డిఫరెంట్, లైక్ దిస్ ఇస్ లైక్ ప్రాపర్ లైక్ చాలా ప్యూర్ స్లాంగ్ ఇది, నాకు కూడా తెలీదు ఐషన్ చెప్తున్నారు. సో క్రాంతి గారు వచ్చి హీ టాక్స్ రియలీ వెల్ ఆ స్లాంగ్ ఆయనకి, అలాగే ఊత పదంలాగా వస్తుంది అనమాట. ఓకే, సో మీకు బాగా అలవాటే కదా, సో ఈజీ అయిపోయి ఉంటుందిలే మీకు అనుకున్నాం. యాక్చువల్లీ యూజువల్లీ యూ స్పీక్ తెలంగాణ రైట్? నాకు కూడా టెన్షన్ ఉండే ఫస్ట్ డే, ఎందుకంటే బై ద టైమ్ క్యాథరిన్ తో షూట్ చేసే వరకు నాది ఐశ్వర్యాది ఓ బంచ్ అయిపోయింది. సో బై ద టైమ్ షీ కేమ్ ఐ వాజ్ ఆల్రెడీ 15-20 డేస్ ఇన్ టు క్యారెక్టర్. సో దెన్ ఐ ఆల్రెడీ న్యూ వీడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు అండ్ ఆల్. కానీ డే వన్ మై ఫస్ట్ షాట్ టుక్ హాఫ్ అ డే. ఫస్ట్ షాట్ ఏంటంటే నేను ఇట్లా ఐశ్వర్య కుక్ చేస్తుంటే, వంట చేస్తుంటే మిర్రర్లో చూసి ఓ డిస్గస్ట్తో బ్రష్ చేస్తుంటా. జస్ట్ ఆ లుక్ మేము హాఫ్ డే చేసినాం, ఎందుకంటే దో ఈవెన్ ది స్మాల్ లుక్స్ నో ఆర్ వెరీ డిఫరెంట్, లైక్ హౌ గౌతమ్ ఇన్ ప్యారిస్ లుక్స్ ఎట్ ఈజా, ఆర్ హౌ ఐ లుక్ ఎట్ సువర్ణ. ఈవెన్ దీస్ లుక్స్, ఈవెన్ దీస్ సటిల్ స్మర్క్స్ ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్ ఉంటాయి. బాడీ లాంగ్వేజ్, నడక, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అది పట్టడానికి మాకు హాఫ్ డే పట్టింది. సో డిఫికల్ట్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. నువ్వు సువర్ణయే కదా, నీలో ఆమెలో సువర్ణ ఉంది, ఉందా లేదా? యా చెప్పండి, ఉందా లేదా? ఐశ్వర్యలో సువర్ణ ఉందా లేదా అంటే, బట్ షీ ఇస్ నాట్ ద సాఫ్ట్ సువర్ణ. But if I hate so much also, I'll hate so much. Parna's love is very old school love. Old school love, yeah. Ante chala compromise chestadi relationships lo. Ippudu koncham marindi whole love situation. Towns lo alla towns lo untadi. Avunu undi kani not that level that oh he's with someone, let me just be okay with it. I don't know how many women are okay with it. Kani I think me or my friend circle or a lot of us, we are not okay with it. I think beat her, beat me, beat any of us. Right. We'll just walk out. We'll be like, whatever you are, the one thing any girl needs is loyalty. Right. Exactly. Or even a boy for that matter. I can't say for just women. That is today's generation, Andy. But you think about our fathers, tatalu, mother, chala compromise hai kada, life lo, marriage life lo, chala compromise, adjustments, anni unnai. Love ante oka compromise. Imagine like, our time lo, our dialogue cheptunnari. Love ante oka sacrifice. Prema lo devatvam untundi. Adi inlo unda leda intiki fine. Adi naaku teliyadu. Adi kuda naaku teliyadu. Naaku teliyadu. Actually, asalu teliyadu. I don't know if he's like that. మీకు తెలుగు అర్థం అవుతుందా? మనం ఇంత మాట్లాడుకుంటున్నాం పాప ఎక్స్ప్రెషన్ లిస్ట్ కూర్చున్నా తప్ప అదే అర్థం అవుతుందా? ఐ థింక్ షీ మైట్. ఐ ఫాలో బికాజ్ ఇన్ ద మీడో లైక్ బికాజ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ సమ్ ఇంగ్లీష్ కమ్స్ ఇన్ దేర్ లైక్ ఐ అండర్స్టూడ్ హర్ స్టోరీ ఆన్ ద సెట్ when she was shouting asking for shampoo. ఇవి ఫాలో అవుతున్నా. ఓకే, ఇవి కంటెంట్ లోనే అన్నారు. అండ్ అబౌట్ కేఎస్ రామారావు గారు, ఫస్ట్ ఐ థింక్ వి షుడ్ ఆస్క్ I love him. He was always on set with us. He's like very... Iza calls him Papa. I call Papa? Him Papa because he takes a lot of care of us, I guess. Yeah. I guess you call, call him Papa Ji. In another... I call Papa him Papa Ji. Yeah. Papa Ji. Okay. And you also know, call him Papa something. He was telling... Appa anala our language lo aithe normal ga. Ante ever style lo vaallu pilste ganaka. What do you call him? ఆయన కౌశల్య కృష్ణమూర్తి ఆల్సో హీ ఓన్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం, దట్స్ ద సెకండ్ ఫిలిం. హీ ఐ థింక్ ఆయన వచ్చి ఆయనకి స్క్రిప్ట్ వచ్చిందంటే నో సెకండ్ థాట్స్ అనమాట. ఓకే, నో సెకండ్ థాట్స్, ఐఎమ్ డూయింగ్ అంటే డూయింగ్, అంటే చేయలేదంటే చేయలేదు. ఈజ్ వెరీ కూల్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే ఆ వయసులో కూడా
అంత కూల్గా ఒక మనిషిని అండ్ అంటే అందరు ఎవ్రీబడీను ఒక ఫాదర్లీ ఫిగర్ ఆయన మాకు అందరికీ, ఎక్కువ డిస్టర్బెన్స్ లేదు. ఒక 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 సినిమా చేస్తున్నామంటే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే కూడా మనకి ఏంటినా అన్నీ ముక్కు దూరుస్తున్నారు అని చెప్తారు కదా, మూక్ నాలెక్ లైక్ హీ వాజ్ నాట్ లైక్ దాట్. ఆయన వస్తారు, ఆయన హ్యాపీగా వస్తారు, హాయ్ చెప్తారు, నవ్వుతూ ఉంటారు, వెళ్ళిపోతారు. అండ్ హీ ఈజ్ ఆల్వేస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ హీస్ ఆల్సో అట్ ఎవ్రీ డే. కేథరిన్, వాట్ డు యు కాల్ హిమ్? ఐ జస్ట్ కాల్ హిమ్ సర్. సీ, మోస్ట్ ప్రొఫెషనల్, మోస్ట్ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. ఐ కాల్ హిమ్ పాపా. ఐ ఫాట్ విత్ హిమ్ ఆల్సో వన్స్. ఓ యా, రామారావు గారితో వితౌట్ కాలింగ్ హిమ్ ఎనీథింగ్ యు ఫాట్? యా నో సర్, నో పాపా, నథింగ్. హి సేడ్ దట్ షి కాల్డ్ సంథింగ్, ఐ ఫర్గాట్ ది నేమ్. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐల్ కాల్ రామారావు గారు, చెప్పండి. రామారావు గారు అలాగే చెప్తాను. ఈ సినిమాలో విత్ మీ ఆల్ ఆఫ్ దెమ్ జస్ట్ హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. I have like, to ask you this. And you like, how do you come up with these analogies? I was like, how do I tell that they, how do I tell that they performed? But it's well? I have to say one thing, he's a very good, he can write very well. Yeah. There's a very good writer in him. Maybe he has and plans to direct a film in future. Nen chaala saalu tanaku cheppanu that you should get into direction ani. I think okay. He'll be a very good director. Yeah. Very good. You also think so? I think so, yeah. He has a lot of knowledge about మనం ఒక ఆన్సర్ ఇస్తే ఆయన దానికి 100 మీనింగ్లు ఆలోచిస్తారు తెలుసా మైండ్ లో. అంటే ఇప్పుడు యాక్టింగ్ ఆపే అంటున్నా. చాలు పోయింది ఇది. మీరు అన్నగాని విజయ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు నన్ను అన్న టైప్ లో వెంటనే ఫేస్ పెట్టి. హిస్ ఎ ఫ్యాబులస్ యాక్టర్ బట్ హి విల్ ఆల్సో బి ఎ వెరీ ఫ్యాబులస్ డైరెక్టర్. బట్ కమింగ్ బ్యాక్ టు దెం, దే ఆల్ కిల్డ్ ఇట్. అసలు అంటే స్టార్టింగ్ విత్ ఇఫ్ యు జస్ట్ మూవీ ఓపెన్ చేయగానే అక్కడ కిల్లింగ్ స్టార్ట్. రాశి delivered superbly and then you cut to Kottagudam and then you want to stay there because Aishwarya and Catherine, Smita and Suvarna are like, you love their characters and you love Sinaya with them and everyone just hitting the sweet spot acting wise, want to stay there. Then you come back, you come back to Gautam and Yamini and then you're like, avunu veela katha sorry అవును వీళ్ళ కథ కదా అని. అండ్ దెన్ సడన్లీ ప్యారిస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ యూ వాంట్ టు స్టే దేర్. ప్యారిస్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ దిస్ గౌతమ్ అండ్ దిస్ పైలట్ టీజర్స్ లవ్ స్టోరీ జస్ట్ లుక్ సో స్టన్నింగ్ అండ్ యూ వాంట్ టు స్టే దేర్ అండ్ యూ కమ్ బ్యాక్ అండ్ లైక్ దీస్ గైస్ జస్ట్ డెలివర్డ్ లైక్ ఎనీథింగ్. లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ద హోల్ వరల్డ్ ఫేమస్ లవర్ టీమ్ అండ్ ఫర్ యువర్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎనీ వర్డ్స్. Love. Message. Love. Fall in love. Come fall in love in theaters. Watching world famous lover. Inta kante love undadu. Anni rakkala love. So enjoy. Enjoy the film and have fun.